కార్తీక మాసం నెల రోజుల పాటు నియమంగా పాటించిన వారు అమావాస్య మన్నాడు మార్గశిర మాసం మొదటి రోజు అయినా పాడ్యమి రోజు దీపాలు వెలిగిస్తారు ఆ రోజుతో కార్తీక మాసం పూర్తయినట్టు ఆ రోజునే పోలిపాడ్యమి లేదా పోలీస్ వర్గం అంటారు అసలు పోలిపాడ్యమి అనే పేరు ఎలా వచ్చింది పోలి అంటే ఎవరో తెలుసుకుందాం పోలీస్ వర్గం కదా పూర్వం ఓ గ్రామంలో ఒక ఉమ్మడి కుటుంబం ఉండేది ఆ కుటుంబంలో ఐదుగురు కోడళ్ళు ఉండేవారు వారిలోని చిన్న కోడలి పేరు పోలి ఆమెకు చిన్నప్పటి నుంచి దైవభక్తి ఎక్కువ కానీ పోలి అత్తగారికి తన లాంటి భక్తురాలు మరొకరు ఉండరని తనదే నిజమైన భక్తి అనే అహంభావంతో ఉండేది అందుకే కార్తీక మాసం రాగానే పోలిని కాదని మిగిలిన తోడి కోడళ్లను వెంటబెట్టుకుని నదికి వెళ్ళి స్నానం చేసి దీపాలు వెలిగించి కోడళ్లను తీసుకొచ్చేది ఈలోగా కోడలు దీపం పెట్టేస్తుందేమో అనే ఆలోచనతో ఎలాంటి సౌకర్యం పోలికి అందుబాటులో లేకుండా చేసేది పోలి మాత్రం అవేమీ పట్టించుకోకుండా పెరట్లోని పత్తి చెట్టు నుంచి కాస్త పత్తి తీసుకుని కవ్వానికి ఉన్న వెన్నను తీసి పత్తికి రాసి దీపం వెలిగించేది ఆ దీపం ఎవరికంటా పడకుండా దానిపై బుట్ట బోర్లించేది ఇలా కార్తీకమంతా నిర్విఘ్నంగా దీపాలను వెలిగించింది పోలి చివరికి మార్గశిర అమావాస్య రోజు రానే వచ్చింది కార్తీకం చివరి రోజు కాబట్టి ఆనాడు కూడా నదీ స్నానం చేసి ఘనంగా దీపాలను వదిలేందుకు అత్తగారు బయలుదేరింది వెళుతూ వెళుతూ పోలికి ఆ రోజు కూడా దీపాలను వెలిగించే తీరిక లేకుండా పనులన్నీ అప్పగించింది పోలి ఎప్పటిలాగే ఇంటి పనులు చకచకా ముగించి కార్తీక దీపాన్ని వెలిగించింది ఎన్ని అవాంతరాలు ఎదురైనా ఎంత కష్టమైనా కూడా పోలి భక్తి మార్గం తప్పకపోవడం చూసి దేవతలంతా దీవించారు పోలిని చూసి దేవదూతలు ముచ్చటపడ్డారు వెంటనే ఆమెను బొందితో స్వర్గానికి తీసుకువెళ్లేందుకు పుష్ప విమానం దిగి వచ్చింది అప్పుడే ఇంటికి చేరుకుంటున్న అత్తగారు ఆమె మిగతా కోడళ్ళు ఆ విమానాన్ని చూసి అది తమ కోసమే వచ్చిందని మురిసిపోయారు కానీ అందులో పోలి ఉండేసరికి నిర్ఘాంతపోయారు ఆమెతో పాటు తమ కూడా స్వర్గానికి వెళ్లాలనే ఆత్రంతో పోలి కాళ్ళు పట్టుకుని వేలాడే ప్రయత్నం చేసిన ఫలితం లేకపోయింది ఎలాగైనా ఆమెతో పాటు తాము కూడా స్వర్గానికి వెళ్ళాలనుకునే ఆత్రంలో పోలి కాళ్ళు పట్టుకుని వేలాడే ప్రయత్నం చేసిన ప్రయోజనం లేకపోయింది విమానంలోని దేవదూతలు పోలికి మాత్రమే స్వర్గానికి చేరుకునేంతటి నిష్కల్మశమైన మనసుందని చెబుతూ వారిని కిందనే వదిలేస్తారు అందుకే అమావాస్యం అన్నాడు వచ్చే పాడ్యమి రోజు పోలిని తలుచుకుంటూ ఆమెలా స్వర్గ ద్వారా ప్రవేశం కలగాలని కోరుకుంటారు అరటి దొప్పల్లో ఒత్తులు వెలిగించి నీటిలో వదులుతారు కార్తీక మాసంలో నెల రోజులు దీపాన్ని వెలిగించకపోయినా కనీసం ఈ ఒక్కరోజు ముప్పై ఒత్తులతో దీపాన్ని వెలిగించి అరటి దొప్పల్లో వదిలితే నెల రోజులు చేసిన పుణ్యం దక్కుతుందని చెబుతారు అదే రోజు బ్రాహ్మణులకు దీపదానం చేసి స్వయంపాకం ఇస్తే మంచిదంటారు ఈ ఏడాది నవంబర్ ఇరవై మూడు బుధవారం కార్తీక అమావాస్య వచ్చింది నవంబర్ ఇరవై నాలుగు గురువారం పోలిపాడ్యమి పోలిపాడ్యమి తిథి ఇరవై నాలుగు నవంబర్ రెండు వేల ఇరవై రెండు తెల్లవారుజామున నాలుగు ఇరవై ఏడు నిమిషముల నుండి ఇరవై ఐదు నవంబర్ రెండు వేల ఇరవై రెండు తెల్లవారుజామున ఒకటి ముప్పై ఏడు నిమిషముల వరకు ఉంది కాబట్టి దీపం నాలుగు ఇరవై ఏడు నిమిషాల తర్వాత వెలిగించి నీటిలో వదలాలి